హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జోస్నా బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వామచార్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వాముచార్ని అయితే పైగా ఈ వామచార్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి వారానికి ఒకసారి కనుక ఇలా వామచార్ వేసి పెట్టామనుకోండి వాళ్ళ కడుపులో ఎటువంటి దోషాలున్నా ఊరికే పోతాయి అంతేకాదు జలుబు దగ్గు ఇలా ఉన్నప్పుడు కూడా వాడామంటే మనకు చాలా రిలీఫ్ ఉంటుందండి సో నేనైతే చాలా ఈజీగా చేయడం ఎలాగా చూపించేస్తాను మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే తాలింపు వేసేసుకుందామండి కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత యాజ్ యూజువల్ నార్మల్గా తాలింపు వేసేసుకుంటున్నాను నేను ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాను కొంచెం పేలుతుంది కదా అందుకని ఆ తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని నాలుగైదు బాగా కొట్టేసుకొని స్మాష్ చేసేసుకొని అది కూడా వేసేసుకుంటున్నాను తాలింపులోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ టొమాటోలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి ఈ టొమాటోలు అంతా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోవాలి కాబట్టి నేను మూత పెట్టేశాను ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని టమాటోలు అంతా మెత్తగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక అరకట్ట కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మిరియాల పొడి ఒక టీ స్పూన్ వామ్ పొడి వచ్చేసి ఒకటిన్నర టీ స్పూన్ పసుపు కొంచెం తర్వాత జీలకర్ర ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ మొత్తం అన్నీ కలిపి ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ నేను ఇవన్నీ ఫ్రై చేసి పొడి పట్టుకున్నవే ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు నీళ్లు పోసుకోవాలి నేనైతే ఒక హాఫ్ లీటర్ పోసానండి వాటర్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా మరగనివ్వాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడివేడి వామ్ చార్ అయితే రెడీ అయిపోయిందండి సో మనకు కావాలనుకుంటే ఇలాగైనా తీసేసుకోవచ్చు లేదనుకుంటే వడగొట్టుకొనైనా వాడుకోవచ్చండి ఈ చార్ని ఎంతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి చారండి ఇది నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి